శ్రీకాకుళం జిల్లా ఈచాపురం నియోజకవర్గం కంచిలి మండలం గొల్ల కంచిలి గ్రామంలో ఒక ఇంట్లో 40 నాటు బాంబులు గాజు సీసాలు కర్రలను కంచిలి మండలం పోలీసులు గుర్తించడం సంచలనం కలిగిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి కాసిబుగ్గ డిఎస్పీ ఎం శివరామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. గొల్ల కంచిలి గ్రామంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్యం కోసం లోకనాథం బాలయ్య రెండు గ్రూపుల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్లో ఈ రెండు గ్రూపుల మీద కేసులు కూడా పెట్టడం హెచ్చరించడం కూడా జరిగిందని ఈ గ్రామాన్ని సమస్యాత్మక గ్రామంగా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ రెండు వర్గాల వారు అప్పుడప్పుడు ఘర్షణలకు దిగుతుంటే పోలీసులు వెళ్లి హెచ్చరిస్తూ ఉండేవారని ఇటీవలే పలుమార్లు రెండు వర్గాలు ఘర్షణకు దిగుతుంటే మరలా పోలీసులు హెచ్చరించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా సోంపేట సిఐ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు ఈ గ్రామంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సెర్చ్ లో భాగంగా నిర్వహించిన తనిఖీలలో 42 నాటు బాంబులు గాజు సీసాలు కర్రలు కనుగొనడం జరిగిందని రెండు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ శివరామిరెడ్డి చెప్పారు. కంచిలి మండలం గొల్ల కంచిలి గ్రామంలో ఆధిపత్యం కోసం రెండు గ్రూపుల మధ్య దుబ్బా లోకనాథము డొక్కరి డాలయ్య వీళ్ళిద్దరి మధ్యలో ఒకటి పొలిటికల్ ఇష్యూస్, రెండు వచ్చేసి ఆధిపత్య పోరు ప్లస్ విలేజ్ మీద సుప్రమసి మాది జరగాలి మాది జరగాలి అనే ఇది ప్లస్ ఇల్ ఫీలింగ్స్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచో ఉన్నాయి. దీని విషయంలో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇలా రెండు గ్రూపుల మధ్య కేస్ ఎన్కౌంటర్ కూడా కట్టడం జరిగింది. అప్పుడు కూడా బోత్ పార్టీస్ను కూడా వార్నింగ్ ఇవ్వడము జరిగింది. ఈ విధంగా దీన్ని సెన్సిటివ్ విలేజ్గా గుర్తించి ఈరోజు మార్నింగు మన సోంపేట సిఐ గారు వాళ్ళ సర్కిల్ మెన్ ఎస్ఐస్ అందరూ కలిసి కార్డాన్ సెర్చ్ నిర్వహించడం కూడా జరిగింది. ఈ రెండు పార్టీలు కూడా అప్పుడప్పుడు ఇష్యూ చేసుకుంటూ గలాటాలు చేసుకుంటా ఉండడము, మా వాళ్ళు పోలీసు వాళ్ళు పోవడము, వాళ్ళను వార్న్ చేయడము రావడం అనేది కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ప్రిపరేషన్కు వాళ్ళు గలాట చేసుకుంటున్నారని కూడా సమాచారం ఉంటే మార్నింగే వీళ్ళు పోవడము, రెండు గ్రూపుల్లో ఇది ఉంటే రాళ్ళు ఒక 10 బ్యాగ్స్ ఇండ్ల మీద ఉంటే రాళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది. స్టిక్స్ కూడా సుమారుగా స్టిక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 42 కంట్రీ మేడ్ బాంబ్స్ కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ఎస్ఐ గారు రెండు పార్టీల మీద కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాడు. దర్యాప్తులో ఇంకా ఏదన్నా ఉంటే దాని ప్రకారము యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది.